నమస్కారం. ఈరోజు మహేష్ నియోజకవర్గంలో బోనాల పండుగ సంబంధించిన చెక్లు ఇవ్వాలని గౌరవ సలహాదారులు వేణుగోపాల్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి స్వాగతం చెప్తా ఉన్నాం. కానీ వస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఇక్కడ శాసనసభ్యులను పక్కన పెట్టి శాసనసభ్యులతో పాటు ఓడిపోయిన వాళ్ళని కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇస్తామంటే ఇది భావ్యం అనిపించుకోదు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రోటోకాల్ ప్రకారం జరగాలనేది మనమే ఒక చట్టం చేసుకున్నాం. లేదు, అక్కర్లేదు, ఓడిపోయిన వాళ్ళే మాకు ప్రధానంగా, రాజకీయాలే మాకు ముఖ్యం, కాబట్టి ఓడిపోయిన వాళ్ళతోనే మేము కార్యక్రమాలు చేపిస్తామని అసెంబ్లీలో చట్టాన్ని మార్చండి. మార్చి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెట్టి మీరు కార్యక్రమాలు చేసుకోండి. అప్పుడు ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా పక్కన పెట్టి ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ ద్వారానే ప్రభుత్వ కార్యక్రమాలు చేయిస్తామంటే ఇది ఎక్కడ పోతుంది అనేది ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎక్కడ పోయినా రాజకీయ ప్రాధాన్యతతో పాలన చేస్తున్నారు తప్పిస్తే ప్రజల అవసరాలు, ప్రజాప్రతిల గౌరవాలు, సిస్టమ్ని మెయింటైన్ చేయాలనే ఆలోచన ఈ ముఖ్యమంత్రి గారికి లేదనిపిస్తూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో యువత ఒక సైడు అల్లకల్లోలం అవుతూ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ ఆలోచన వినండి అంటే వినే తీరికి ప్రభుత్వానికి లేదు. కానీ ఈరోజు ఇలాంటి పాలన చేయడానికి ఇలాంటి పార్టీ పరంగా అన్ని కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా గౌరవ స్పీకర్ గారు దయచేసి ఆలోచించండి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ప్రోటోకాల్కి విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మీరైనా దీన్ని కట్టడి చేయండి. ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎమ్మెల్యేగా ఎట్లయితే గెలిచి వచ్చినారో మేము ఎమ్మెల్యేగా గెలిచి వచ్చినాం. మీరు ఎట్లయితే ప్రజల ఓట్లతో గెలిచి వచ్చినారో మేము ప్రజల ఓట్లతోనే గెలిచి వచ్చినాం. మరి ఇక్కడ ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద కూర్చోబెడితే మీ నియోజకవర్గంలో మీరు కూడా ఓడిపోయినా స్టేజ్ మీద కూర్చోబెట్టుకోండి, అట్లా పాలన చేయండి. అంతే, ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా ఎమ్మెల్యేతో పాటు ఓడిపోయినోడు కూడా స్టేజ్ మీద ఉండాలంటే మీరు కొడంగల్లో కూడా మీతో పాటు ఓడిపోయినా కూడా స్టేజ్ మీద కూర్చోబెట్టి కార్యక్రమాలు చేయండి, అట్లా చట్టాన్ని తీసుకురండి. లేదంటే పర్యవేక్షించండి, భవిష్యత్తులో ఇలా జరగకుండా ప్రజలకు అందాల్సిన సామరస్యంగా అందేటట్టు. ప్రజలేమో అమాయకులు కారు, ప్రజలకు ఏం చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు తీసుకొచ్చారు అన్నీ తెలుసు. ఈరోజు బోనాలకి చెక్లు ఇవ్వాలి, ప్రభుత్వం నుండి నిధులు ఇవ్వాలని శ్రీకారం చుట్టిందే కేసీఆర్ గారు. ఈరోజు వచ్చి మీరు చెప్పినంత మాత్రాన ఆ రోజు బీజం కేసీఆర్ వేశారు కాబట్టి ఈరోజు బోనాల చెక్కులు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు బీజం కేసీఆర్ గారు వేశారు కాబట్టి రైతు బంధు లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఆ రోజు బీజం కేసీఆర్ వేశారు కాబట్టి కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు చెప్పిన మీ పార్టీ వాళ్ళు వచ్చినంత మాత్రాన వచ్చి కూర్చున్నంత మాత్రాన ప్రజలు వన్ సైడ్ ఆలోచిస్తారని ఆలోచించొద్దండి. ముఖ్యమంత్రి గారు, మీరు కానీ నిజంగానే ఈ సిస్టమ్ కంటిన్యూ చేయాలనుకుంటే ప్రతి ఎమ్మెల్యే దగ్గర మీరే ఆదర్శంగా ముందుకు రండి. మీరు మీతో పాటు ఓడిపోయిన క్యాండిడేట్ను కూడా పక్కన కూర్చోబెట్టుకొని మీరు చెక్లు ఇప్పించండి, కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు చేయించండి. అప్పుడు భేష్ అని దీనికి మేము స్వాగతం చెప్తాం.